ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఈ కరోనా మహమ్మారిపై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న యోధులు వీరులు ఎవరైనా ఉన్నారు అంటే ముందు వరుసలో జర్నలిస్టులని చెప్పుకోవాలి. అయితే అలాగని చెప్పి డాక్టర్లని తక్కువ చేసినట్టు కాదు, పోలీసుల్ని తక్కువ చేసినట్టు కాదు, శానిటైజర్ కార్మికులను తక్కువ చేసినట్టు కాదు. వాళ్ళు ఇంతకు మించిన పోరాటం చేస్తున్నారు. కాకపోతే జర్నలిస్టుల విషయం వచ్చేసరికి వీళ్ళకి ఒక టైం ఉండదు, ఒక డ్యూటీ ఉండదు. అర్ధరాత్రన అపరాత్రనగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఒక చోటే ఒక హాస్పిటల్ దగ్గరే ఉందాము అంటే కుదరదు. కొన్ని కొన్ని పట్టణాల్లో పెద్ద సిటీల్లో ఉన్నాయంటే వాళ్ళు ఏ టైంలోనే ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందా అన్నా, ఎక్కడ కేసులు పెరిగినాయి అని చెప్పినా సరే, ఎక్కడ హఠాత్తుగా ఒక కేసు బయటకు వచ్చిందన్నా సరే ఇమీడియట్గా అక్కడ ఉరుకుని పరుగుని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. వీళ్ళకి కనీసం జాగ్రత్తలు తీసుకునే టైం కూడా ఉండదు, ఎవరు శానిటైజర్లు అందించేది కూడా ఉండదు. వాళ్ళ శానిటైజర్ వాళ్లే కొనుక్కోవాలి, వాళ్ళ మాస్కులు వాళ్లే కొనుక్కోవాలి, వాళ్ళ ప్రికాషన్స్ వాళ్లే తీసుకోవాలి. ఒక రకంగా జర్నలిస్టులు అనేది ప్రత్యక్ష పోరాటం చేస్తున్నారు ఈ కరోనా మహమ్మారి మీద. మొదటి నుంచి కూడా ఎటువంటి విరామం, ఎటువంటి విశ్రాంతి లేకుండా కనీసం. సో ఇటువంటి నేపథ్యంలో ఒక న్యాయవాది ఒక పిటిషన్ వేశారు హైకోర్టులో. ఈ కరోనాలో భాగంగా కరోనా నేపథ్యంలో జర్నలిస్టు పడుతున్న కష్టానికి ఖచ్చితంగా జర్నలిస్టు ఏ రకంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో ఆ ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రతి జర్నలిస్ట్కి కూడా 25,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఆయన హైకోర్టులో న్యాయవాది రాపోలు భాస్కర్రావు అనే ఒక న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు దీని మీద విచారణ చేపట్టింది. అయితే ఆయన కోరింది ఒకటే, ప్రభుత్వానికి కొన్ని సంకేతాలు ఇవ్వాలి, ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు ఇవ్వాలి హైకోర్టు, జర్నలిస్టులను ఆదుకోవాలి అని చెప్పి. ప్రభుత్వం నుంచి ఈ లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందితే కనుక జర్నలిస్టులు కుదుట పడతారు, ఖచ్చితంగా దీని మీద ఒక సరైన నిర్ణయం తీసుకోండి, సరైన చర్య తీసుకోండి అంటూ హైకోర్టుకి ఆ పిటిషనర్ ఆయన వేసిన పిల్లో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఏ వార్త అయినా ప్రజలకు తెలియాలి అంటే జర్నలిస్ట్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఎక్కడ ఒకవేళ కరోనా నుంచి కోలుకొని బయటకు వచ్చినా సరే, కరోనా మీద ఎక్కడైనా డాక్టర్లు విజయం సాధించినా సరే, శానిటైజేషన్ చాలా అద్భుతంగా చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు శానిటైజేషన్ కార్మికులు అని చెప్పి వాళ్ళ గురించి ప్రజలకు తెలియాలన్నా సరే, పోలీసులు తమ విధులను చాలా అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు, ఎక్కడికక్కడ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడంలో పోలీసులు కఠోర శ్రమ చేస్తున్నారు ఎండలో నిలబడి, ఇటువంటివన్నీ ప్రజలకు తెలియాలన్నా ఉన్నతాధికారులకు తెలియాలన్నా మీడియా అనేది ఒక ప్రధాన ఆయుధం, ఒక ప్రధాన అస్త్రం. దాన్ని సక్రమంగా నిర్వర్తించే విషయంలో జర్నలిస్ట్ అనే వ్యక్తి చాలా కీలక పాత్ర పోషిస్తాడు. కానీ అంత కీలక పాత్ర పోషించే వ్యక్తికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవడం, అంటే ఉత్తర రోజుల్లో అందలేదంటే అది వేరే విషయం, జర్నలిస్ట్ కష్టాలు ఎప్పుడు కష్టాలుగానే ఉంటాయి. కానీ ఇటువంటి టైంలో లాక్డౌన్ నేపథ్యంలో కనీసం వాళ్ళు తినడానికి తిండుందా, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని వాళ్ళని పలకరించే నాదుడు కూడా కరువు అవుతున్న నేపథ్యంలో నిజంగా ఒక న్యాయవాది రాపోలు భాస్కర్రావు అనే ఒక న్యాయవాది హైకోర్టులో ఫీల్ దాఖలు చేయడం, వాళ్ళకి ప్రతి జర్నలిస్ట్కి కూడా ఒక 25,000 ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయాలి ప్రభుత్వానికి, అవసరమైతే జర్నలిస్టులకు కూడా మెడికల్ కిట్లు అలాగే మాస్కులు శానిటైజర్స్ ప్రభుత్వమే పంపిణీ చేయాలి, ఈ మేరకు తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ డిపార్ట్మెంట్ ప్రెస్ అకాడమీ చైర్మన్కి కూడా హైకోర్టు ఇప్పటికే దీనికి సంబంధించిన నోటీసులు జారీ చేసింది. దీని మీద కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఒకవేళ దీని మీద ఏమన్నా ప్రభుత్వం ఆలోచించినా, హైకోర్టు ఏమన్నా ఒక తీర్పు ఇచ్చినా, ఒక స్పష్టమైన ఆదేశాలు పంపించినా ప్రభుత్వానికి, జర్నలిస్టులకు కాస్తంత ఊరటనిచ్చినట్లయితే అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.